ప్రధానమంత్రి గారిని కలిసి అయ్యా బాబు ఎన్డీఏలో చేర్చుకోండి మేము వచ్చేస్తాం అని జమోరే అడిగిన మాట నమో గారిని జమోరే అడిగిన మాట వాస్తవం కాదా చి అని వారు తిరస్కరించటం వాస్తవం కాదా ఎందుకు ఇవన్నీ మనం చేసి ప్రధమ పనులన్నీ పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి ఆ పక్క పార్టీ వారిని ఎందుకు మళ్ళీ చెప్తున్నా నాకున్న సమాచారం మేరకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి మన పార్టీని దగ్గరికి కూడా రానివ్వరు ప్రజల్లో ఇంత చెడ్డ పేరు ఉన్న పార్టీని ఈ రేపు రాబోయే బిల్లుల కోసం వాడుకోవడం తప్ప మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు గజ్జికొక్కను చూసినట్టు చూస్తారు మన పార్టీని అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు పిలవలేదంటే అది కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు చెప్పారు మీరు ఎంత కవ్వించినా సరే ఆ కారణాలు చెప్పారు మీటింగ్కి రానంత మాత్రాన ఆ మీటింగ్కి పిలవనంత మాత్రాన మాట్లాడలేమనుకోవటం మాట్లాడుకోవట్లేదు అనుకోవటం అది మీ అజ్ఞానాన్ని మీ అంటే మన అజ్ఞానాన్ని మన అవివేకాన్ని తెలియజేస్తుంది తప్ప భవిష్యత్తు వెండి తెర మీద చూపిస్తారు అప్పుడు అసలు ఇంతకీ మందేంటి ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ వచ్చినా మన మద్దతు కావాలి మన మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది అని నిన్న మీరు ఒక సౌండ్ వదిలేరు ట్విట్టర్ ద్వారా 24లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి సౌండ్ వదిలేరు అంటే ఏంటి మనం ఓడ మీద పిల్లిలాగా ఉండి ఒకవేళ రాహుల్ గాంధీ పొరపాటున వచ్చేస్తే రాహుల్ సంకెక్కుదాం మోడీ గారే వస్తే మోడీ గారి సంకెక్కుదాం అసలు ఎవడే తీసుకుంటాడు అసలు మనల్ని రెండు మూడు సీట్లు వస్తాయి మహా వస్తాయి రెండు మూడు సీట్లు అవి కూడా డౌట్ అక్కడపోయే డౌట్ ఏదో పెద్ద ఈ మాత్రం దానికి ఎవరో వెళ్ళకు మనం ఈ ప్రభుత్వంలో ఉంటాం వీళ్ళేమో పిలవలేదు వాళ్ళు ఎవరో ప్రయత్నించారు ఎనియో కొన్నే చెప్పగలను అన్నీ చెప్పలేను చెప్పకూడదు కనుక నేను చెప్పను సరే మార్గదర్శి కేసు ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే కావాలి తెలంగాణ హైకోర్టులో కుదరదు అని ఒక పిటిషన్ వేశారు అది హరీష్ సాల్వే గారు కూడా అంతా వచ్చారు కానీ అది ఈ శుక్రవారానికి వాయిదా పడింది మరి ఎందుకనో మరి హైదరాబాద్ హైకోర్టులో మీకన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి విచారణకే రావక్కర్లేదని హైదరాబాద్ హైకోర్టులోనే వచ్చింది మరి అలా ఎన్నో ఫేవరబుల్ ఆర్డర్స్ అన్నీ కూడా హైదరాబాద్ హైకోర్టులోనే వచ్చినాయి కదా అవినాష్ రెడ్డి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైదరాబాద్ కోర్టులోనే వచ్చింది కదా మరి ఎందుకు మరి రామాజీరావు గారు హైదరాబాద్లో ఉంటున్నారు మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది నువ్వు నా తొక్కలో కేసులు 4 పెట్టావు 7 కేసులు పెట్టావు పెట్టినది మాత్రాన అక్కడ ఆల్రెడీ టేకప్ చేసిన కేసును ఒకటి తెచ్చేయమంటే తెచ్చేస్తారా అంటే కేవలం కక్షతో కాత్పన్యాలతో మీరు వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలియదా ఇంకా ఇవేమి చేయలేక ఇవేమి చేతగాక ఆ రన్నింగ్లో ఉన్న కొత్త చిట్లకి ఎలాగో నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ రన్నింగ్లో ఉన్న చిట్లని ఎవడో దిక్కుమాలిన ఆఫీసర్ని ఒకటి తీసుకొచ్చి పెట్టావు రిజిస్టర్ జూనియర్ మోస్ట్ ఫెలోని ఐఆర్ఎస్ ఫెలోని ఒకటి తీసుకొచ్చి పెట్టావు అతనితో అతను బలవంత పెట్టి అతనికి ఇష్టం లేకపోయినా రన్నింగ్ చిట్ని అతనికున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి కొన్ని రన్నింగ్ చిట్లు కూడా ఆపేయాలని చెప్పి మీరు పెట్టారు అదే ఒక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాలి ఒక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వకుండా ఆ రన్నింగ్ చిట్లను ఎలా ఆపుతావు దానికి ఏం చెప్పారు బాబు దానికి ఏం చెప్పారు తెలుసా కంప్లైంట్లే ఉండక్కర్లేదు భవిష్యత్తులో
అన్యాయం జరగచ్చేమో అన్న అనుమానం ఈ రిజిస్టార్ వస్తే దాన్ని ఎత్తేయచ్చట. మరి నీయమ్మా అసలు నీకు అనుమానం వస్తే అసలు ఆల్రెడీ రన్నింగ్లో ఉండాలి పరిస్థితి ఏంటో బాబు, అసలు బుద్ధి జ్ఞానం ఉండదా నీకు? అంటే నీకు అనుమానం వస్తే ఏ వ్యాపారం అయినా మూసేస్తావా? మరి ఆల్రెడీ చందాదారుల పరిస్థితి ఏంటి? రేపు ఏదో కుమార్తె పెళ్లి కోసమో లేకపోతే ఇంకో దాని కోసం పాడుకుందామని కట్టాడు, అది నీ వారం పాడుకోవాలి. ఆ పాడుకునేవాడికి ఆ పాట లేకుండా నీ దరిద్రపూర్వకం వచ్చిన అనుమానం పిశాచానికి ఈ చందాదారులందరూ బలే పోవాలా? పోనీ చందాదారులు ప్రభుత్వం తగ్గలారా, ప్రభుత్వం తగ్గలారా, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని అడిగితే పోనీ రిజిస్టార్ ఆడది ఇచ్చాడని అనుకోవచ్చు. అసలు ఏంటి బుద్ధి లేని వ్యవహారం? అంటే జనాలకి ఇంకా మూల పోయింది అనుకుంటున్నారా? ఎందుకు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు? ఎంత అసహ్యంగా ఉంటుంది? ఆల్రెడీ ఎంతో చులకనైపోయారు ప్రజల్లో. ఆ కేసు ఆరోగ్య చేసింది ఎవర్రా అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, ఇంకెవడో జగన్మోహన్ రెడ్డి.